నమస్కారం కూర్చు. పిల్లలు, ఈరోజు మనం తెలుగు పండుగల గురించి మాట్లాడుకుందాము. మీకు బాగా ఇష్టమైన పండుగల గురించి చెప్పండి. ముందుగా నువ్వు చెప్పు. అని మాస్టర్ గారు, నాకు బాగా నచ్చిన పండుగ ఉగాది. అదే మన తెలుగు న్యూ ఇయర్ డే. ఆ రోజు మా అమ్మ వేప, తెల్లం, చింతపండు, ఉప్పు, అరటిపండు కలిపి 6 రోజులు ఉండే ఉగాది పచ్చడి చేస్తుంది. ఆ పచ్చడి నాకెంతో ఇష్టం. అవును, చైత్రమాసంలో వచ్చే మొదటి పండుగ ఉగాది. ఈ మాసంలోని వచ్చే శ్రీరామనవమి నాడు రాముల భార్య కళ్యాణం చాలా బాగుంటుంది. మాస్టర్ గారు, నాకు దసరా పండుగ అంటే చాలా ఇష్టం. ఆ రోజు మా అమ్మ రకరకాల స్వీట్ చేసింది, కొత్త డ్రెస్ వేసింది. ఆ రోజు సాయంత్రం ఊపిలో రావణి బొమ్మ కాలుస్తాము. మేము ఆది చూడటానికి పోతాము. దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం. ఆ రోజు ఇల్లంతా దీపాలు వెలిగిస్తారు. సాయంత్రం ఒక కాకాయని కూడా కాలుస్తారు. ఎంతో శ్రద్ధగా ఉంటుంది. మా అమ్మ ఆ రోజు నాకు ఇష్టమైన పాలు కూడా చేస్తుంది. నాకు బాగా నచ్చే పండుగ సంక్రాంతి, భోగి సంక్రాంతి కనుక. ఈ మూడు పండుగలు వరుసనే వస్తాయి. లాస్ట్ ఇయర్ ఇండియాలో నేను మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళాము. అక్కడ అందరి ఇళ్ళ ముందు అందమైన రంగురంగుల ముగ్గులు ఉన్నాయి. గంగిరెద్దల ఆట, హరిదాసుల పాట, ఇట్లాంటివి ఇంకా ఎన్నో వినోదాలు చూశాము. మా అమ్మమ్మ గారు పెట్టిన బొమ్మల కనుము నాకు బాగా నచ్చింది. చాలా బాగుంది. మీరు ఇంకొక ముఖ్యమైన పండుగ మర్చిపోయారు, అదే వినాయక చవితి. అయ్యవారికి చాలు 5 బంగారు, పిల్లవారికి చాలు పప్పు పెళ్ళాలు అంటూ సరదా పాడుకుంటూ ఆ వినాయకుడిని ప్రార్థిద్దాము. మాస్టర్ గారు, ఇవే కాక తెలుగు రాష్ట్రాలలో ఇంకా బోనాలు అట్లా తప్పే నాగుల చవితి వంటి ఎన్నో పండుగలు జరుపుకుంటారు. భలే బాగుంది. ఇవాళ క్లాస్ ఎంతో సరదాగా సాగింది మాస్టర్ గారు.